ఎవ్రీవన్ వెల్కమ్ టు కేటీపీ తెలుగు జన సైనికులు వీర మహిళలు పవన్ కళ్యాణ్ పట్ల అసంతృప్తిగా ఉన్నారా బరువైన అదనపు లగేజీని నెత్తిన పెట్టుకున్నారని వాళ్ళు అభ్యంతరం చెబుతున్నారా తొందరపడి టీడీపీతో పొత్తును పవన్ స్వయంగా ప్రకటించడం వారికి నచ్చలేదా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అర్థం చేసుకోకుండా ఆయన ముందడుగు వేశారని అనుకుంటున్నారా ఇకనైనా వాస్తవ స్థితిగతులను అర్థం చేసుకోవాలని వాళ్ళు అంటున్నారా ఏ ముహూర్తాన రాజమండ్రి సెంట్రల్ జైలు గేటు సాక్షిగా పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ప్రకటించారో తెలీదుగాని జనసైన్యంలో మాత్రం నిర్లిప్తత నెలకొంది నియోజకవర్గాల్లో టీడీపీతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నించి విఫలమైన జనసైనికులు వీర మహిళలంతా తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయారు టీడీపీ వచ్చి బహిరంగంగా పొత్తు ప్రకటన చేయాల్సిన తరుణంలో పవన్ ప్రకటన చేయడంతో ఇప్పుడు టీడీపీ క్యాడర్ సంబరాలు జరుపుకుంటున్నారని తాము డిఫెన్స్లో పడిపోయామని జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు పొత్తు ప్రకటించిన టైమింగ్ కరెక్టు కాదన్న అభిప్రాయం వారిలో ఉంది ఈ సంగతి పవన్ తో డైరెక్ట్ గా చెప్పలేక మెగా బ్రదర్ నాగబాబు జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదేండ్ల మనోహర్ దగ్గర కొందరు వాపోతున్నారు నాగబాబైనా తమ బాధను అర్థం చేసుకుంటారన్నది వారి విశ్వాసం టీడీపీ నేతలు మీటింగులు పెట్టి సమన్వయం గురించి మాట్లాడడం ఒట్టి నాటకమేనని క్యాడర్ను నియంత్రించడం మాత్రం వాళ్ల వల్ల కావడం లేదని జనసైనికుల వాదన చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా డీలా పడిపోయిన టీడీపీ క్యాడర్ ఇప్పుడు తామిచ్చిన ఊపుతోనే రాజకీయ కార్యకలాపాలకు దిగుతున్నారని జనసైన్యం అభిప్రాయంగా వినిపిస్తోంది టీడీపీ క్యాడర్లో ఎక్కువ మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మినహా జనంలోకి వెళ్లి పనిచేయడం లేదని మరో ఆరోపణ చంద్రబాబుకు సంఘీభావంగా ఐటీ ప్రొఫెషనల్స్ హైదరాబాద్ నుంచి బయలుదేరితే రాష్ట్ర సరిహద్దుల దగ్గర భారీ సంఖ్యలో స్వాగతం చెప్పాల్సిన టీడీపీ క్యాడర్ ఎవరూ కనిపించలేదని జనసైనికులు గుర్తు చేస్తున్నారు అరెస్ట్ తర్వాత జరుగుతున్న దీక్షలు నిరసనల్లో కూడా జోష్ కనిపించడం లేదు ఉద్యమ స్ఫూర్తిగా పోరాటం చేయాల్సిన వారు అలా డీలా పడిపోతే తాము మద్దతివ్వాలా అన్నది వారి ఆలోచనగా కనిపిస్తోంది కేవలం అభిమానుల బలంతోనూ జనసేన ఓట్లతోనూ టీడీపీ గెలవాలనుకుంటోందని ఎవరూ వీధుల్లోకి రావడం లేదని కొందరు జనసేన నేతలు చర్చించుకుంటున్నారు యాత్ర సందర్భంగా ఎంతమంది టీడీపీ శ్రేణులు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తారో చూస్తామని మద్దతు ఎలా ఉంటుందో అంచనా వేస్తామని పవన్ అనుచరులు చెబుతున్నారు ఎన్నికల ముందు పొత్తుల విషయంలో యాత్ర కీలకమవుతుందని కూడా వారు బహిరంగంగా చెబుతున్నారు జనసేనకు తక్కువలో తక్కువ పది నుంచి పదిహేను శాతం ఓట్ల బలం వచ్చిందని ఆ పార్టీ క్యాడర్లో విశ్వాసం కలుగుతోంది తాము లేకుండా టీడీపీ గెలిచే ప్రసక్తే లేదన్న నమ్మకము వారిలో వచ్చేసింది వైసీపీ ప్రభుత్వంపై పోరాటంలో తామే సమర్థంగా పనిచేస్తున్నామని పవన్ కార్యకర్తలు నిర్ణయానికి వచ్చారు టీడీపీ క్యాడర్ భయపడి దాక్కుంటున్నారన్న ఫీలింగ్ వారిలో ఉంది అందుకే ఇప్పుడు గట్టిగా పట్టుబట్టి టీడీపీ వారి మెడలు వంచాలని పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర అగ్రనేతల దగ్గర ప్రస్తావిస్తున్నారు మరి అందుకు జనసేన అధ్యక్షుడు ఒప్పుకుంటారు